వెల్కమ్ టు మై ఛానల్. ఏం చెప్పారు శ్యామలా గారు, ఎలా ఉన్నారు అందరూ? ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఐ వాంటెడ్ టు షో యూ, అంటే కంప్లీట్ అయ్యాక చూపిద్దాం అనుకున్నాను కానీ ఓకే ఈ స్టేజ్లో కూడా ఒకసారి చూపిద్దాము, ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్ అయ్యాక ఫుల్ హోమ్ టూర్ మళ్ళీ చేయొచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ చూపించేస్తున్నాను మై విల్లా టూర్, విచ్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్ యట్. అంటే రా కంప్లీట్ అయిపోయింది, ఇంటీరియర్స్ అండ్ మెరుగులు దిద్దడం ఇవన్నీ ఉంటాయి కదా పనులు, ఇంకొక 5 మంత్స్ వర్క్ అయితే ఉంది. బట్ అట్ దిస్ స్టేజ్ ఆల్సో మేము ఎలా అనుకుంటున్నాము ఏంటి ఆ ప్లాన్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు చూస్తున్నట్టు ఇది ఎంట్రన్స్, సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ మేము ఏంటంటే ఇది పార్కింగ్ స్పేస్ వచ్చేస్తుంది. ఇక్కడ వీఆర్ గోయింగ్ విత్ గ్రెనైట్, లపోత్రే గ్రెనైట్ తీసుకున్నాము. యూ కెన్ సీ అంటే ఇది ఏంటంటే రఫ్గా ఉంటుందన్నమాట, సో దట్ పిల్లలు ఆడుకున్నా ఏం చేసినా మీకు పడిపోకుండా ఉంటారు, కొంచెం కార్ క్లీన్ చేసినా వాటర్ వచ్చినా స్కిడ్ అవ్వకుండా ఉంటారు. అందుకని ఇది ఈ లపోత్రి తీసుకోవడం జరిగింది ఇక్కడ గ్రెనైట్. అండ్ అలానే ఇది కూడా మొత్తం ఎలివేషన్ అంతా కూడా ఇట్లా ఈ గ్రెనైట్ వస్తుంది అన్నమాట. సో ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ విత్ గ్రెనైట్స్ బయట వరకు. దిస్ ఇస్ ఆల్సో వెరీ టిపికల్ మిక్స్చర్ అనమాట. ఈ రాయి కోసం చాలా వెతికాం యాక్చువల్లీ, చాలా షాప్స్ తిరిగాము, గ్రెనైట్ షాప్స్, మార్బుల్ షాప్స్, బట్ ఫైనల్లీ వీ గాట్ దిస్. సో మొత్తం పైన మీరు ఏదైతే చూస్తే అంటే సగమే వేశారు, స్టిల్ వర్క్ జరుగుతుంది, అంతా ఇలానే లుక్ ఉంటుంది. పైన కూడా ఎక్కడైతే మీరు వైట్ వైట్గా చూస్తున్నారో అదంతా కూడా మళ్ళీ ఇట్ కమ్స్ విత్ దిస్ అనమాట. సో ద ఎలివేషన్ మొత్తం ఇదే ఉంటుంది. సో ఇది బయట లుక్. ఇక్కడి నుంచి కొంచెం గార్డెన్లోకి వెళ్ళడానికి ఆర్ కిచెన్ బ్యాక్ సైడ్ రావడానికి వర్కర్స్ వాళ్ళు రావడానికి ఒక ప్లేస్ ఇటు వదిలేరు కొంచెం వీళ్ళు. సో ఇదంతా కూడా మళ్ళీ మనం లాన్ చేయాలి. అండ్ ఇటు మన పర్సనల్ లాన్లోకి వెళ్ళడానికి ఇటు ఎంట్రన్స్ అన్నమాట. సో మొత్తం గార్డెన్ లోపల ఇంట్లోంచి ఒక రూట్ ఉంది, బట్ ఇక్కడి నుంచి కూడా ఇట్లా రావచ్చు. మొత్తం ఇదంతా గార్డెన్ లాన్ సిట్ అవుట్ కైండ్ ఆఫ్ థింగ్. అక్కడ స్ట్రక్చర్ చేసాం కదా, ఆ స్ట్రక్చర్లో వీ వాంట్ టు కీప్ నైజ్ ఐడల్ అనమాట, ఒక మంచి బొమ్మ బుద్ధ బొమ్మ అట్లా పెట్టి వీ వాంట్ టు గివ్ నైజ్ మూడ్ క్రియేట్ చేసుకుని తర్వాత ఇదంతా మొక్కలు పెట్టుకుని అలా ప్లాన్ చేసుకున్నాము లాన్ అండ్ సిట్ అవుట్ లాగా. ఇక్కడ దెన్ విల్ గో ఇన్సైడ్. మొత్తం నేను వాట్ ఆర్ ద ఐడియాస్ అనేది నేను చెప్తున్నాను, మీకు ఇంకేమన్నా బెటర్ ఐడియాస్ ఉంటే, బికాజ్ చాలామందికి చాలా ఐడియాస్ ఉంటాయి ఇల్లు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అన్న దాంట్లో. సో మీకేమైనా బెటర్ ఐడియాస్ ఈ ప్లేస్లో ఇది ఫిట్ అవుతుంది అనిపిస్తే నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఎస్, దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ మేము ఒక చెస్ట్ అండ్ ఒక ఎక్వేరియం అనుకుంటున్నాము విత్ అ నైస్ ఐడల్ వాల్కి. మా ఇంటీరియర్ ఐడియాస్ ఇవి. ఇది ఫస్ట్ హాల్, జస్ట్ ఒక గెస్ట్ హాల్ అనమాట, ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి మాట్లాడి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయేలాగా. దిస్ ఇస్ ద ఫస్ట్ హాల్. నాకు ఇంట్లో బాగా నచ్చింది ఇది, అంటే ఒక ప్రైవేట్ హాల్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ హాల్ ఉంటుంది అండ్ ఒక గెస్ట్ హాల్ ఉంటుంది, సో దట్ మాట్లాడడానికి పలకరించడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో వీ హ్యావ్ ప్రైవసీ అనమాట, ఫర్ ఎవరైనా ఉన్నా హాల్లో ఏమైనా చేసినా. అది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఈ ఇంట్లో. ఇది కిచెన్, ఐలాండ్ కిచెన్ అనుకుంటున్నాను, బికాజ్ కొంచెం స్పేస్ ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఐలాండ్ కిచెన్ అనుకుంటున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇంకా ఇదిగో మొత్తం మార్బుల్స్ టైల్స్ గ్రెనైట్స్ అన్నీ ముక్కలు ముక్కలు ఉన్నాయి, మా వాళ్ళు పనిచేస్తున్నారు ఇంకా. సో చెప్పాను కదా ఒక 5 మంత్స్ వర్క్ ఉంది కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి. అండ్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకుంటున్నాయి అని చేసిన మనం ఇక్కడ నుంచి అరే ఇషాన్ ఇంటికి రా అనగానే వాడు అక్కడ ఆ ప్లే ఏరియా కనిపిస్తుంది కరెక్ట్గా, వాడు అక్కడి నుంచి వచ్చేయచ్చు అనమాట. సో ఒక గోడ యువతల నుంచి పిలిస్తే గోడ అవతల నుంచి వాళ్ళ లోపలికి వచ్చేసి ఎలాగుంటుంది. సో అది కూడా ఒక మంచి పాయింట్. అండ్ ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. సో మీరు చూస్తే బయట ఏదైతే వాడామో దాన్నే లోపల కూడా కొంచెం మ్యాచ్ చేసామన్నమాట. సో దాన్నే మళ్ళీ లిఫ్ట్ ఎలివేషన్కి కూడా యూజ్ చేసాము. మామూలుగా బిల్డర్ అయితే కనుక ప్లెయిన్ ఇచ్చేసాడు, బట్ వి థాట్ ఇది కొంచెం బాగుంటుందేమో అనిపించింది. సో ఇక్కడ లిఫ్ట్ స్పేస్, బయట లాన్లోకి వెళ్ళడానికి ఇది ఇంట్లోంచి వే అన్నమాట ఇది. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక పౌడర్ రూమ్. అండ్ ఇది ఫ్యామిలీ హాల్. సో ఇక్కడ మనం బయట ఎవరైనా వచ్చినా కూడా మనకి ప్రైవసీ పోకుండా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి బయట లాన్ వ్యూ కూడా ఉంటుంది, సో దట్
వీ కెన్ హ్యావ్ అ నైస్ వ్యూ అన్నమాట ఇక్కడి నుంచి. అండ్ ఇక్కడ ఈ రూమ్, దిస్ ఇస్ వెరీ స్పెషల్ నాకు బేసిక్గా, ఎందుకంటే దీన్ని మొత్తం నేను ఇక్కడ నా మేకప్ రూమ్గా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వాల్, వాల్ అంతా కూడా ఫుల్ మిర్రర్ వస్తుంది. ఫుల్ వాల్ ఈజ్ గోయింగ్ టు బీ అ మిర్రర్ అండ్ దానికి లైట్స్ ఉంటాయి. సో నేను చైర్స్ వేసుకుని ఆల్ మై మేకప్ స్టఫ్ అండ్ నా షూటింగ్ బట్టలు, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ ఇంక ఇక్కడే. సో గెస్ట్కి ఇక్కడ ఒక ఫ్లోటింగ్ బెడ్ ఇచ్చేస్తాము అండ్ దెన్ వాళ్ళ సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ ఒక చిన్న వార్డ్రోబ్ వస్తుంది అండ్ దాట్స్ ద వాష్రూమ్. సో అలా 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 అనుకుంటున్నామన్నమాట. దిస్ ఇస్ ద ప్రీమియం విల్లా, ఎందుకంటే ఈ కమ్యూనిటీ కొంచెం ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ విల్లా విల్ బీ ఇన్ ద టాప్, పైన ఈ విల్లా ఉంటుంది, మిగతావన్నీ ఇట్లా మీరు పైనుంచి చూస్తే తెలుస్తుంది. ఇది దేముడి గది వస్తుంది ఇక్కడ యాక్చువల్లీ. సో ఇక్కడ మొత్తం నా బుక్స్, బుక్ షెల్ఫ్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఒక ఉయ్యాలు వేసుకుంటున్నాను జూలా. మన టిపికల్ పాతకాలం నాటి ఉయ్యాల పెడదామని ప్లాన్. అక్కడ ఇంకా నాకు మా ఇంటికి గొడవవుతుంది. సో డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఏమైతే తెలీదు. బట్ యా, ఇది నా రీడింగ్ రూమ్ అండ్ ఇది మా బెడ్రూమ్. ఎస్, అండ్ వాకిన్ వార్డ్రోబ్. స్పెషల్గా వార్డ్రోబ్స్ అంటూ రూమ్లో ఏముండవు, వాకిన్ వార్డ్రోబ్ వచ్చింది. సో వీఆర్ ప్లానింగ్ వాకిన్ వార్డ్రోబ్ అండ్ ఇటు నాది ఇటు మాయింది అలా. సో అగైన్ కంటిన్యూయింగ్ టు, సో వాష్రూమ్స్ ఆల్రెడీ మార్బుల్స్ వేసినట్టున్నారు. వావ్, యాజ్ యూ నో మా నా ఫేవరెట్ కలర్ వైట్. సో మొత్తం ఇంట్లో వాష్రూమ్స్ అన్నీ కూడా వైట్ అండ్ వైట్ థీమ్తో వెళ్తున్నాను నేను. చాలా ప్లెజెంట్గా ఉంటున్నాయి అన్నమాట. సో బాగుంది, బాగా అనిపిస్తుంది, కొంచెం గుడ్. ఇది ఇంకొక హాల్ అండ్ ఇది ఇషాన్ రూమ్. ఇషాన్ రూమ్లో మేము ఏమనుకున్నామంటే, వాడి రూమ్కి చాలా టాప్ రూఫ్ చాలా పైకి వచ్చిందన్నమాట. సో అందుకని మేము అనుకున్నాం మధ్యలో కొంచెం గ్యాడర్స్ వేసి అట్లా వాటిని మంచిగా కవర్ చేసి వాటి మధ్యలో కార్స్ పెట్టి దాని మీద ఒక షీట్, అక్రాలిక్ షీట్ వేసి ఒక చిన్న స్టెప్స్ ఇచ్చి కింద బెడ్ పెట్టి, బంక్ బెడ్స్ ఉంటాయి కదా యూజువల్లీ, ఆ కాన్సెప్ట్ మేము ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నాము. సో ఎలా అంటే ఇంకా ఎప్పటికీ ఉండిపోయేలాగా, అంటే ఫ్యూచర్లో ఇంకొకళ్ళు పుట్టినా కూడా పైన ఒకడు కింద ఒకడు అన్నట్టు అలా అలా అనుకున్నాం. సో వాడు ప్లే ఏరియా, ఇప్పటికైతే ఇషాన్కి ప్లే ఏరియా, టాయ్స్ అన్నీ ఆ పైకి వెళ్ళిపోతాయి, కింద వాడు వచ్చి జస్ట్ స్టెప్స్ దిగి వచ్చి పడుకునేలాగా అన్నట్టు ప్లాన్ చేసామన్నమాట. సో ప్రస్తుతానికి స్ట్రక్చర్స్ మాత్రం కంప్లీట్ అవుతూ ఉన్నాయి. మాకు ఈ ఆలోచనలకు, ఈ డిజైనింగ్, ఈ ఎగ్జిక్యూషన్ ఎలా అయిపోతుందంటే, మాకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే మేము వచ్చి అవి చేయగలుగుతున్నాము. సో ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ యాక్చువల్లీ. సో అండ్ సేమ్ ఇషాన్కి కూడా వాకిన్ వార్డ్రోబ్స్ వచ్చి అండ్ రెస్ట్ రూమ్ అండ్ ఇది బయట బాల్కనీ. సో దిస్ ఇస్ ద లాస్ట్ విల్లా కాబట్టి ఇంటి ఎదురుగుండా కూడా ఎవరు ఉండరు, ప్రశాంతంగా చాలా ప్రైవసీ ఉంటుంది. అండ్ యాంఫీ థియేటర్ కమ్యూనిటీలో ఎదురుగుండా కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇట్ విల్ బీ నైస్. చాలా వెయిట్ చేస్తున్నాను నేను, ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా ఇక్కడికి అని. ముందు సగం ఖర్చులు తగ్గుతాయి. ఎలా అయిపోయిందంటే వచ్చినాయి వచ్చినట్టు, ఓ ఇవాళ ఒక 20,000 వచ్చాయా, సరే తీసుకెళ్ళి ఆ కూలీలకి ఇవ్వండి, ఆ టైప్లో ఉన్నాం ప్రెజెంట్ మేము. సో చాలా కష్టపడి చాలా దగ్గరుండి బిట్ టు బిట్ చూసుకుంటూ చేయించుకుంటున్నాం. బికాజ్ యాజ్ యూ నో ప్రతి ఒక్కరికి ఇల్లు అంటే ఒక డ్రీమ్ కదా. సో నాకు, నరసింహకి, సో డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట దిస్ విల్లా. కమ్, విల్ గో అప్. ఒకటి ఏంటి అంటే టాప్ లాస్ట్ విల్లా అవడం వల్ల అటు ఇటు పెద్దగా ఇల్లులు ఏమి ఉండవు కాబట్టి చాలా వెంటిలేషన్ ఉంది ఈ విల్లాకి బేసిక్గా. ఇది గెస్ట్ రూమ్. ఇక్కడ మా ఆయన ఏదో సెటప్ చేసుకుంటాడంట, అదేంటో నాకు కూడా తెలియదు. సో విల్లా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాం మీకు అదేంటో. ఐ కాంట్ సే ఇట్ నౌ. దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది మొత్తం విల్లాలో. ఇది యాక్చువల్ మామూలుగా అయితే ఇలా ఓపెన్ ఉంటుంది అందరికీ మీరు చూస్తున్నట్టు, కానీ మేమేం చేసామంటే ఇక్కడ కూడా ఒక
షట్టర్ ఐ మీన్ చిన్న షెడ్ లాగా వేసుకున్నాం బికాజ్ ఇక్కడ కూడా వచ్చి కూర్చోవచ్చు కొంచెం ఎండ్ ఉన్నా ఏం చేసినా కూడా అని చెప్పి అండ్ దీనికి ఇంకా ఫాల్స్ సీలింగ్ అది కూడా చేయించాలి యాజ్ ఎ సెట్ ఇంకా పని ఉంది మేము ఈ ప్లేస్ని కూడా వదలలేదు దీని పైన కూడా వాడాం మేము అది కూడా చూపిస్తాం మీకు రండి ఇదంతా మా క్రియేషన్ అన్నమాట మామూలుగా బిల్డర్ అయితే ఇక్కడతో వదిలేశాడు ఇక్కడి నుంచి మళ్ళీ నరసింహ ఈ ప్లేస్ని కూడా వాడదాము ఎందుకు వదిలేయాలి అని చెప్పి సో దీన్ని కూడా ఇట్లా స్టెప్స్ వేపించి అండ్ ఐడియా ఈజ్ అమేజింగ్ అసలు పైకి ఎక్కక వ్యూ చూస్తే నేనైతే ఫిదా అయిపోయా నాకు చూపించలే లాస్ట్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి చూపించాడు ఇలా వచ్చి ఇలా ఇంటి పైన కూడా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఎస్ సో ఇది ఏంటి అంటే వీఆర్ ప్లానింగ్ ద పార్టీ ప్లేస్ లాగా అనమాట సో మొత్తం ఇదంతా ఫాల్ సీలింగ్ చేపించి క్లోజ్ చేస్తాము నైట్స్ పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో ఇంకా మన ప్రపంచం మన ఎంజాయింగ్ టైం పార్టీ టైం అంటూ ఉండాలి అనేది తను ఆలోచించి సో హీ ఆల్ క్రియేటెడ్ దిస్ ప్లేస్ చాలా చాలా నచ్చింది నాకు అండ్ ఇక్కడి నుంచి అసలు వ్యూ చూడండి అదిరిపోయింది కదా ఇంకా పక్కన కన్స్ట్రక్షన్స్ కూడా ఏం రావు బికాజ్ అదంతా కూడా హెట్రో ల్యాండ్స్ అనమాట ఆయన అక్కడ ఏదో అమ్యూజ్మెంట్ పార్క్ ఏదో డెవలప్ చేస్తున్నారు సో దర్ నో కన్స్ట్రక్షన్స్ ఎప్పటికీ ఈ వ్యూ మనకి ఇలానే ఉంటుంది సో ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్ మేము ప్రొజెక్టర్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ స్క్రీన్ పెట్టుకుందామని ప్లాన్ సో ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా అందుకే ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని వెయిట్ చేస్తున్నా ఇక్కడికి సో అండ్ ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్ ఉంది కదా అంటే స్పేస్ యూటిలైజేషన్ ఎంత బాగా చేస్తాడంటే నరసింహ అసలు ఇక్కడ కూడా చిన్న స్ట్రక్చర్స్ వేసి దీని మీద గ్లాస్ వేస్తామన్నమాట అక్రాలిక్ గ్లాస్ వేస్తాము సో ఆ గ్లాస్ వేసి అక్రాలిక్ షీట్తో గ్లాసెస్ ఏవో వస్తున్నాయట ఐ డోంట్ నో ఆ గ్లాస్ వేసి దానికి చిన్న లైటింగ్ ఇస్తాడంట లోపల లైట్స్ వచ్చేలాగా సో దట్ ఇట్ బి లైక్ ఏ డాన్స్ ఫ్లోర్ డాన్స్ ఫ్లోర్ లాగా ఉంటుంది ఆ టఫిన్ గ్లాస్ అదేదో పేరు ఉంది ఐ డోంట్ నో ఆ గ్లాస్ వేసి సో దట్ మనుషులు వెయిట్ నించున్నా కూడా ఏం కాదు అన్నట్టు హీస్ ప్లానింగ్ అండ్ హిజ్ ఐడియాస్ ఆర్ క్రేజీ చాలా హోంవర్క్ చేస్తున్నాడు ఐ హోప్ యు ఆల్ లవ్ దిస్ అంటే రా స్ట్రక్చర్ మాత్రమే ఇప్పుడు చూపించాను బికాస్ ఇప్పుడు చూసి కంప్లీట్ అయ్యాక చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కంప్లీట్గా సో హౌ ఇట్ టేక్ ప్లేస్ మొత్తం అంతా ఎలా ఎగ్జిక్యూట్ అయింది ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చూపించాను మీకు అండ్ యూ కెన్ సీ రిమైనింగ్ కమ్యూనిటీ అంతా ఆల్ ఓవర్ దట్ ఆ కమ్యూనిటీ అండి మొత్తం సో మీరు చూస్తే ఇటు సైడ్ ఈ విల్లా ఈజ్ ద టాప్ విల్లా అనమాట మిగతా అన్నీ కొంచెం కిందకు ఉంటాయి అలా అండ్ ఇక్కడ ఇంకా అనుకుంటున్నాము వి డోంట్ నో జెక్కుసి కూడా పెడదామని చెప్పి ఒక చిన్న ఐడియా ఈ ప్లేస్లో యా ఆర్డర్ చేసాము సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ నా హ్యాపీనెస్ మీకు అర్థమై ఉంటుంది నా ఫేస్లో ఓన్ హౌస్ ఓన్ విల్లా సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ అ లాట్ అండ్ ఎప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను సో లెట్స్ హోప్ దిస్ విల్ కంప్లీట్ సూన్ అండ్ ఎస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏం చెప్పారు శ్యామల గారు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ బై బై